నర్సీపట్నంలో కరోనా కలకలం సృష్టించింది. కోమిటి వీధిలో 2 పాజిటివ్ కరోనా కేసులు నమోదవడంతో ఒకసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ నర్సీపట్నంలోని కోమిటి వీధిని సందర్శించారు. కోమిటి వీధి సమీప ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈరోజు నర్సీపట్నంలో 2 కరోనా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయిన సంగతి మీకు తెలుసు. యాక్చువల్గా వీళ్ళు నర్సీపట్నం పాస్టాజిల్ కాదు, నేటివ్ కాదు. మన తమిళనాడు స్టేట్ నుంచి ఈ మత ప్రచారం కోసం అని చెప్పి వచ్చినటువంటి, ముస్లిం మత ప్రచారం కోసం వాళ్ళ భర్తలతో పాటు కలిసి వచ్చిన ఇద్దరు మహిళలకు ఈ పాజిటివ్ అనేది ఈరోజు డిక్లేర్ అయింది. వాస్తవంగా చూసుకుంటే వాళ్ళు వాళ్ళ భర్తలతో పాటు ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత ఇక్కడ ఇస్మాయిల్ అని స్థానికంగా ఒక వ్యక్తి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఇస్మాయిల్ తన ఇంట్లో కాకుండా తను ఎదురుకుండా ఉన్న ఇంట్లో వాడిని పెట్టడం జరిగింది. అయితే స్థానికులు మన లోకల్ పోలీస్కి కంప్లైంట్ చేసి, ఎవరో బయట నుంచి వచ్చారు ఇక్కడ ఉంటున్నారు, దీనివల్ల మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు రావటం పోయిన నెల 18వ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది నర్సీపట్నానికి. ఆ తర్వాత మనం 22వ తారీఖు తర్వాత మన క్లాంప్ డౌన్ అయిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళెవరో వచ్చారు ఉంటున్నారు అని ఇబ్బందిగా ఉందని చెప్పడంతో 1వ తారీఖు నాడు నర్సీపట్నం పోలీసు వారు వాళ్ళని ఇక్కడ నుంచి విశాఖపట్నంలోని చెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఈ రోజు కూడా వాళ్ళకి జ్వరం కానీ జబ్బు కానీ జలుబు కానీ ఏమి లేవు. అంటే ఎలాంటి లక్షణాలు లేవు. కేవలం అనుమానంతో వారిని షిఫ్ట్ చేసి అక్కడ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా క్వారంటైన్ సెంటర్లో పెట్టిన తర్వాత చెక్ చేస్తారు కాబట్టి ఆ రకంగా వారిని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన మీద ఈరోజు పాజిటివ్ అని రిజల్ట్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ రెడ్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లో ఈ సడలింపు కూడా ఉండదు. ఇది తేడా. ఇకపోతే మనకి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పరంగా చూసుకుంటే విశాఖపట్నం జిల్లా మనకు రాష్ట్రంలోనే ఒక ఆదర్శ జిల్లాగా నిలబడింది. ఈరోజు వరకు కూడా ఈరోజు ఒక 2 కేసెస్ రిపోర్ట్ అయినాయి. బట్ దీని ముందు ఎలాంటి కేసులు లేవు. ఈవెన్ దాని కఠినంగా వయోలేషన్ జరిగిన దాని మీద కఠినంగా ఈరోజు సుమారుగా 1904 కేసులు, అంటే దాదాపుగా 2000 కేసులు ఈ వయోలేషన్ మీద పెట్టడం వల్ల కానీ ఈ కంట్రోల్ అనేది మనకు వచ్చింది. అదేవిధంగా ఈ మన పోలీసు సిబ్బంది కూడా ఈ రోగులకి వాళ్ళకి దగ్గరగా పోయి ఇబ్బంది పడకూడదని చెప్పి ఎస్పీ గారు 104 పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సో దూరంగా ఉండి కూడా వాడిని హెచ్చరించడానికి మాట్లాడడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా 68 చెక్ పోస్టులు జిల్లా వ్యాప్తంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక క్వారంటైన్స్ వరకు వస్తే ఒక 290 క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేసేసుకుని బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక 338 ఈ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, అంటే విదేశాలకి పోయి వచ్చిన వాళ్ళు, దుబాయ్ కానీ మరొకటి కానీ లండన్ కానీ పోయి వచ్చిన వాళ్ళు 338 హౌస్ క్వారంటైన్లో ఉన్నాం. సో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మేము హెల్తీగా ఉన్నాము, మాకు తుమ్ములు లేవు, దగ్గులు లేవు, మాకు ఎలాంటి లక్షణాలు లేవు, కాబట్టి మేము విచ్చలవిడిగా ఉంటామంటే అది కరెక్ట్ కాదు. ఈరోజు రిపోర్ట్ అయిన 2 కేసులు కనుక మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు కూడా తుమ్ములు లేవు, దగ్గులు లేదు, జలుబు లేదు, ఏమీ లేదు, జ్వరం కూడా లేదు. బట్ వాళ్ళిద్దరూ పాజిటివ్. సో ఇట్లాంటి వాళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళకి ఏం లేదు కదా అని వాళ్ళు అందరితో కలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం కాదు, బట్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఇప్పుడు ఇవి వచ్చిన వాళ్ళకి 40 లోపు వయసు కాబట్టి వాళ్ళు తట్టుకుని ఉండరు. బట్ వాళ్ళు తిరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఆ చుట్టుపక్కలు ఉంటే వాళ్ళ కనుక వీటి అటాక్ అయితే వాళ్ళకి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఫారిన్ రిటర్న్స్ ఎవరైతే హౌస్ క్వారంటైన్ ఉన్నారో వాళ్ళు కానీ, ఈ ట్రైన్స్లో ప్రయాణం చేసిన వాళ్ళు కానీ, దయచేసి మిగతా వాళ్ళకి తగినంత ఫిజికల్ డిస్టెన్స్, మీరు భౌతిక దూరాన్ని మీరు పాటించండి. పాటించి ఈ 14 రోజులు కాకుండా ఇంకొక 1 వారం రోజులు, ఒక 21 రోజుల పాటు మీరు జాగ్రత్తగా ఉంటే మేము మిగతా వాళ్ళని మీరు రక్షించిన వాళ్ళు. టెక్నాలజీ గారు ఆధ్వర్యంలో ఆధునిక టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు ఈ అనుమానాస్పద ప్రాంతాలని డ్రోన్ టెక్నాలజీ ద్వారా సర్వేలెన్స్లో తీసుకుని అక్కడ ఏమైనా ఈ ఎవరైనా అటు ఇటు రాకపోకలు చేస్తున్నారా, ఏమైనా అనుమానాస్పదంగా ఉందనేది మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవటం జరుగుతుంది.
ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతంగా అక్కడ పోవడం అనేది కొంచెం రిస్క్ కాబట్టి. సో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ సంచరించారో వీళ్ళకి పాజిటివ్ వచ్చిందని తేలిందో ఇమీడియట్గా ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు దాన్ని రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. బ్యారికేడ్లు పెట్టి దాన్ని మూసివేయడం జరిగింది. ఆ లోపలికి ఎవరు పోవటం కానీ బయటకు రావటం కానీ జరగదు. వాళ్ళకి ఏమైనా వస్తువులు కానీ రేషన్ కానీ పెన్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే రెవెన్యూ వారే లోపలికి పోయి ఇస్తారు తప్ప అక్కడి నుంచి బయటకు ఎవరిని అనుమతించం. ఇక్కడి నుంచి ఈ బయట గ్రామం నుంచి ఆ లోపలికి కూడా ఎవరిని అనుమతించం. ప్రాంతాలకి ఇన్ఫెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఈ ట్రైన్స్లో వెళ్ళిన వాళ్ళు కానీ లేదా విమానాల్లో ఆ మధ్యకాలంలో ఈ అవుట్ బ్రేక్ అయిన తర్వాత ఈ 15వ తారీఖు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ అంటే లాక్డౌన్ ప్రకటించే ముందు వచ్చిన వాళ్ళు కానీ ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా దయచేసి మీరు హోమ్ క్వారంటైన్లో ఉండండి. హోమ్ క్వారంటైన్ అంటే మళ్ళీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలవమంటారు. మీరు వేరే ఒక రూమ్లో ఉండి మిగతా ఇంట్లో వాళ్ళకి కూడా అది అంటుకోకుండా ఈ 14 రోజులు ఏదైతే ఉందో మ్యాండేటరీ పీరియడ్ గడిచే వరకు బయటికి రాకూడదు. సో ఇంకా అనుమానం ఉన్న వాళ్ళు ఉంటే మా దగ్గరకు వస్తే మేము వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్కి పంపిస్తాము. సో ఈ రకంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇది మన డ్రోన్ ఇమేజ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. లేవు కానీ మనం ముందుగానే వాళ్ళని క్వారంటైన్ సెంటర్కి పంపించి ఏఎస్పీ గారు మన విజయంత్ రెడ్డి గారు కరెక్ట్ టైంకి యాక్షన్ తీసుకోబట్టి మనకి నర్సీపట్నంలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. సో ఐ అప్రిషియేట్ ప్రాంప్ట్ రెస్పాన్స్ ఆఫ్ ఏఎస్పీ అండ్ హిస్ టీమ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ అండ్ ఐ అప్రిషియేట్ ఎస్పీ బాబుజీ గారు ఫర్ అరేంజింగ్ దీస్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అండ్ డూయింగ్ అండ్